నా పేరు మురికిపూడి దేవపాల్, మోడల్ అసోసియేషన్ ఆఫ్ వెల్త్ ఎంప్లాయీస్ చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మరి ఎంతో ఉత్సాహంగా రాష్ట్ర రెండో మహాసభ జరగడానికి సహకరించినటువంటి 13 జిల్లాలో ఉన్న మా 7 సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం కనుక మరి దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో కుహన మేధో శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క మరి మహాసభ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, మేము మీ కుటుంబాల్లో మీ పిల్లలు మమ్మీకి మమ్మీ డాడీ కల్చర్తో మీరు ఎంజాయ్ చేయాలి, కానీ పేద పిల్లలకి అటువంటి మరి ఆ ఉన్నతతో కూడినటువంటి అవకాశాలు రాకూడదు. ఈరోజున మరి వరల్డ్ మరి విండోగా చెప్పబడేటువంటి ఇంగ్లీషు ఎక్కడికెళ్ళినా కానీ అది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మాతృభాష దినవల మృత భాషగా మారుద్దని మాట్లాడుతున్నటువంటి మరి వదరబోతులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. మాతృభాష అన్నట్టుగా మృత భాష కానే కాదు, నిజంగా పిల్లవాడికి మరి మొదటపడి అమ్మఒడి. కాబట్టి అటువంటి అమ్మఒడినే మరి మా పాఠశాల బడిగా మార్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పథకం అమ్మఒడి పథకం, నాడు నేడు పథకం. కాబట్టి ఏది చేసినప్పటికీ కూడా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పథకానికి లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారంటే మొదట దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి 68% మంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు. ఈ 68% మందిలో మరి దగ్గర దగ్గరగా 97% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారనేటువంటి ఒక సత్యాన్ని ఈ మేధావులు గుర్తించాలి, సహకరించండి. మా యొక్క అభ్యున్నతికి మరి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కృషికి మీరు కూడా తోడ్పాటు అందియాలని మేధావులుగా మిమ్మల్ని మీరు ప్రకటించుకున్నటువంటి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి రాష్ట్ర మహాసభ తీర్మానాల్లో మొట్టమొదటిది మరి ఆంగ్ల భాష మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడాన్ని మేము అంగీకరిస్తూ తీర్మానం చేశాం. రెండవది పాలనా వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రమంతా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయడానికి ఆలోచన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతి